బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి తక్కువ ప్రాధాన్యంపై మండిపడుతున్నారు విద్యావేత్తలు. వేల పాఠశాలల్లో సౌకర్యాలు, సిబ్బంది కొరత ఉన్నా నామమంత్రంగా కేటాయింపులు ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. రెండు వేల 2019-20 బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారి విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన సర్కార్ బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయించిన నిధులపై విమర్శలు వినిపిస్తున్నాయి. 2018-19 కేటాయింపులతో పోలిస్తే ఈసారి విద్యా బడ్జెట్ 3378 కోట్లు తగ్గింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చుకున్న 2321 కోట్లు తగ్గాయంటున్నారు విశ్లేషకులు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి మొండి చేయి చూపిందని మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యకు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. గతంలో 7.65% ఉన్న బడ్జెట్ ని ఈసారి తగ్గించడంతో సమస్యలు ఎలా తీరుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో కానీ ఈరోజు కాలేజీలలో కానీ ఎక్కడ కూడా అనేక సమస్యలతోటి ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించడంతో పాటే విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ శక్తులకు అప్పచెప్పేటువంటి ఒక ప్రయత్నాన్ని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ విద్యారంగానికి పూర్తి స్థాయి బడ్జెట్ నిధులు కేటాయించి కానీ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కానీ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేసినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దగ్గర ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది విద్యారంగానికి నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడంపై అసంతృప్తిగా ఉన్నారు విద్యావేత్తలు. ఉన్నత విద్య కోసం 1300 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా పూర్తిగా ప్రైవేటు పరం చేసేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. 9900 కోట్లు విద్య కోసం మనం ఈసారి అలోకేట్ చేస్తే దాంట్లో పాఠశాల విద్య కోసం దాదాపు 8000 కోట్లు ప్రపోజ్ చేసేసి ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి 1300 కోట్ల చిల్లర కేటాయించడం అంటే చాలా చాలా మాకు నిరుత్సాహం కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. అసలు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ లోపలనే మనకు ఉన్నతమైన ప్రమాణాలు చేరుకునే విద్యను అందించే అవకాశం ఉంటుంది. అలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతున్న ఒక స్టెప్లలో ఇది ఒక భాగంగా అనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రంలోనూ విద్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విద్యావేత్తలు. 6 ఏళ్లుగా విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్ కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. అసలు సివిల్ వర్క్స్కి అంటే ప్రహారీ గోడలు కానివ్వండి, లేకుంటే టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం కూడా కేటాయింపులు చూసినప్పుడు అవి ఏ మూలకు కూడా సరిపోదు. ఒకవైపు కొత్తగా గురుకుల పాఠశాలలు కులాల పేరుతో, మతాల పేరుతో పెడుతున్న, ఓపెన్ చేస్తున్న దాఖలాలు కనబడుతున్నప్పటికీ, వాటిని బాగా చేస్తున్నప్పటికీ ఒక పాఠశాలను కాపాడడానికి ఇంకో 10-12 పాఠశాలల్ని నష్టం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయ పాఠశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం తప్పకుండా దీనికి పునరాలోచించి బడ్జెట్ కేటాయింపులో సింహభాగం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యారంగం అభివృద్ధితోనే దేశం, రాష్ట్రాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందంటున్నారు నాయకులు. అరకొర కేటాయింపులతో విద్యారంగం పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. విద్యారంగానికి కేటాయింపులపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు.